నమస్తే అండి, నేను మీ అశ్విని. ఇంద్రకీలాద్రిలోని కనకదుర్గమ్మ సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారండి. నవరాత్రి ఉత్సవాల్లో మూలా నక్షత్రం రోజున చేసే ఈ అలంకారానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. జ్ఞాన ప్రదాత సరస్వతీదేవి జన్మ నక్షత్రం మూల. నవరాత్రి ఉత్సవాల్లో 7వ రోజున మూలా నక్షత్రం వస్తుంది. వాక్కు, బుద్ధి, విజ్ఞానం, కళలు, సకల విద్యలకు సరస్వతి అధిష్టాన దేవత. జగన్మాత చదువుల తల్లి సరస్వతి రూపంలో దర్శనమిచ్చే రోజు ఈ మూలా నక్షత్రం రోజు. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీదేవిని పురాణాలు అభివర్ణించాయి. శ్వేత పద్మాన్ని ఆశ్రయంగా అధిష్ఠించి వీణ, దండ, కమండలం, అక్షమాల ధరించి అభయముద్రతో భక్తులు అజ్ఞాన తిమిరాలను దూరం చేస్తుంది. త్రిశక్తి రూపాల్లో సరస్వతి 3వ శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయి. బుద్ధిని ప్రకాశించే మాతగా, విజ్ఞాన దేవతగా శాస్త్రాలు పేర్కొన్నాయి. విద్య, వాక్కు, సంగీతం, నృత్యం వంటి కళలు ఈ అమ్మ అనుగ్రహం వల్లే కలుగుతాయి. వ్యాసుడు, యజ్ఞవల్క్యుడు, వాల్మీకి వంటి ఎందరో మహర్షులు ఈ తల్లిని ప్రసన్నం చేసుకొని మహోన్నత కావ్యాలను రాశారు. విద్య ఏదైనా సరస్వతీదేవి జ్ఞానానికి ప్రతీక. ప్రతి మనిషికి ఈ అమ్మే జ్ఞానదేవత అనే సందేశాన్ని ఈ అవతారం మనకి తెలియజేస్తుంది. మరి ఈరోజు అమ్మవారిని సరస్వతీదేవి అలంకరణలో దుర్గాదేవిని మనం పూజిస్తాం. మరి నవదుర్గల్లో అయితే అమ్మవారిని కాలరాత్రిగా పూజిస్తాం. అమ్మవారి ఛాయ చీకటిగా ఉండడం వల్ల అమ్మవారికి ఈ పేరు వచ్చింది. అమ్మవారు శుభాలను చేకూరుస్తారు కాబట్టి శుభంకరి అని కూడా అంటారు. అమ్మవారి వాహనం గాడిద. ఈమె గాడిద మీద తిరుగుతూ ఉంటారు. హిందూ పురాణాల ప్రకారం శంభుడు, నిశంబ రక్తబీజులను సంహరించేందుకు దుర్గామాత కాలరాత్రి రూపాన్ని తీసుకున్నారు. ఈ తల్లి జుట్టు పొడవుగా ఉంటుంది. మెడలో దండ మెరుపులు మెరుస్తూ ఉంటుంది. తనకు 3 కళ్ళు పెద్దవిగా విశ్వంలా గుండ్రంగా ఉంటాయి. అలాగే 4 చేతులు ఉంటాయి. ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో ఇనుప ఆయుధం, 3వ చేతిలో అభయముద్ర, 4వ చేతిలో వరముద్ర ఉంటాయి. నవరాత్రుల్లో మహాసప్తమి రోజున బ్రహ్మముహూర్తంలో లేదా సాయంకాలం వేళలో అమ్మవారిని పూజించాలి. ముందుగా కాలరాత్రి మాత ఎదుట దీపం వెలిగించాలి. అనంతరం ఎర్రని పువ్వులు సమర్పించాలి. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం, జాతకం చెప్పబడును. గురుజీ రఘురామరాజు గారు. ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, కోర్టు సమస్యలు, చెడు ప్రయోగ నివారణ, వ్యాపార సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతాన సమస్య, విద్య, ఉద్యోగ సమస్యలు, శత్రుప్రయోగం, ఆస్తగాదాలు, స్త్రీ పురుషులకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఫోన్ చేస్తే పరిష్కారం చెప్పబడును. 7వ రోజు అక్టోబర్ 9 బుధవారం. ఈరోజు విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకరణలో దర్శనమిస్తారండి భక్తులకి. మరి శ్రీశైలంలో అయితే అమ్మవారు శ్రీ కాలరాత్రి దేవిగా దర్శనమిస్తారండి. మరి ఈరోజు తిథి షష్ఠి మరియు సప్తమి తిథులండి. మరి ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం అండి. మరి షష్ఠి తిథి మరియు మూలా నక్షత్రంతో కూడిన రోజు మనం సరస్వతీదేవి పూజ అనేది చేసుకుంటాము. ఈరోజు ఉదయం పూజ సమయాలు అక్టోబర్ 9 బుధవారం ఉదయం 6 గంటల నుండి ఉదయం 7:28 మధ్యలో పూజ అనేది ప్రారంభించుకోవాలండి. ఈ సమయం కుదరకపోతే ఉదయం 10:43 అండి మధ్యాహ్నం 12 పూజ అనేది ప్రారంభించుకొని పూజ చేసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యాలు చీర రంగు ఇప్పుడు చూద్దాము. ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యాలు దద్దోజనం, పాయసం అండి. మరియు ఈరోజు అమ్మవారు తెలుపు రంగు చీర అలంకరణలో దర్శనమిస్తారండి. మరియు మనం కూడా పూజలో తెలుపు రంగు పట్టు అంచున్నవి ఏమైనా కట్టుకోవచ్చు. అదేవిధంగా పూలైతే తెల్లని పూలు, ఏ తెల్లని పూలైనా పెట్టవచ్చండి. మరియు ప్రత్యేకంగా మారేడు దళాలతో మన పిల్లల చేత అమ్మవారికి మనము పూజ చేయించినట్లయితే చాలా అంటే చాలా మంచిదండి. ఈరోజు జపించవలసిన శ్లోకం ఏకవేణి జపకర్ణ పూర నగ్న కరాస్థిత లంబోష్టి కర్ణి కాకర్ణి తైల్య వ్యక్త శరీరిణి వామపాదోల్లసల్లో హలతా కంటక భూషణ వర మూర్ధ్వ ద్వాజ కృష్ణ కాలరాత్రి భయంకరి. ఈ
శ్లోకాన్ని అయితే 11 సార్లు జపించాలండి. ఇది కష్టంగా అనిపిస్తే ఓం శ్రీ కాళరాత్రి దేవియే నమః అనే మంత్రాన్ని, పంచాక్షరి మంత్రాన్ని జపించుకుంటే సరిపోతుంది. ఈరోజు మనం పూజ చేసేటప్పుడు పూజలో పిల్లలకు చదువుకునే పుస్తకాలు కానీ, స్లేట్స్ కానీ, పెన్సిల్స్ ఇలాంటివి ఏమైనా మనం పూజలో పెట్టి ఆ రోజు రాత్రి అంతా, అంటే మనం ఎలాగా 9 రోజులు అంటే అఖండ దీపం పెట్టి పూజ చేస్తామండి, ప్రత్యేకించి వీటిని కూడా పెట్టి రాత్రి అంతా ఆ బుక్స్ని ఏంటి ఏం పెడితే అవన్నీ ఉంచాలండి. లేదు మనం ఎక్కడైనా గుడిలో, మనకి నవరాత్రుల్లో అమ్మవార్లు పెడతారు కదండి ఊర్లో, అలా అక్కడ పెట్టినా కూడా ఈ బుక్స్ పుస్తకాలకు సంబంధించినవన్నీ పెట్టి నైట్ ఉంచేసేయాలండి. ఉంచి తర్వాత రోజు తెచ్చుకోవాలి. అప్పుడు తప్పకుండా వాళ్ళకి సరస్వతీదేవి భాగ్యము, వాళ్ళకి చదువు అన్నీ బాగా వాళ్ళకి కలుగుతుందండి. ఈరోజు కాళరాత్రి అమ్మవారు శ్రీశైలంలో గజవాహన సేవలో ఊరేగింపు ఉంటుందండి.